హాయ్ టు ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో 5వ తరగతి తెలుగు తోట సాధనలో ఉన్నటువంటి యూనిట్ నెంబర్ 9 తరిగొండ వెంగమాంబ యూనిట్లో ఉన్నటువంటి సాధనాపత్రం 1 నుంచి సాధనాపత్రం 12 వరకు ఉన్నటువంటి సాధనాపత్రాల గురించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. 3, 4, 5 తరగతుల వర్క్ బుక్స్కు సంబంధించినటువంటి అన్ని వీడియోల కోసము, అట్లాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కంటెంట్ ఉన్నటువంటి వీడియోస్ కోసము, టీచర్స్కి స్టూడెంట్స్కి యూజ్ఫుల్ అయ్యేటటువంటి డే టు వైజ్ మనకి ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అన్ని వీడియోస్ యొక్క అప్డేట్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం సాధనాపత్రం 1లోకి వెళ్ళిపోదాం. మొదటగా వచ్చేసరికి చదవటం, వ్యక్తపరచటం. కింది పేరాను ధారాళంగా చదవండి. 4 అక్షరాల పదాల కింద గీత గీయండి అని చెప్పేసి అంటున్నారు. పేరాలో ఉన్నటువంటి 4 అక్షరాల పదాలు వచ్చేసరికి సమాజంలో సమానులే, భేదాలతో, ధనికులు, పామరులు, సామాన్యులు, పాలితులు, చిన్నచూపు, తక్కువలు, ఏర్పడ్డాయి, అటువంటి, తరిగొండ. నెక్స్ట్ ఆ వచ్చేసరికి పే పేరాలో పా తో మొదలయ్యే పదాలను రాయండి అని చెప్పేసి అంటున్నారు. అవి వచ్చేసరికి మనకి పామరులు, పాలకులు, పాలితులు. పేపేరాలో సంయుక్తాక్షర పదాలు రాయండి. వ్యక్తులు, సామాన్యులు, శక్తి సామర్థ్యాలు. నిఘంటు ఆధారంగా పదాలకు అర్థాలు రాయండి. అంతరాలు, అంతరాలు అంటే తేడాలు, చిన్నచూపు. వివక్ష, తక్కువ చేసి చూడటము. పేపేరా చదవండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. పేపేరా ఎవరి గురించి చెబుతున్నది? పేపేర మహిళల గురించి చెబుతున్నది. ఆదిమ సమాజంలో వ్యక్తుల మధ్య ఎటువంటి అంతరాలు ఉండేవి? ఆదిమ సమాజంలో అందరూ సమానులే, కానీ కాలక్రమంలో కుల మత భేదాలు, పేద ధనిక, పండిత పామర, సామాన్యులు పాలకులు అనే భేదాలు, హెచ్చుతగ్గులు ఏర్పడ్డాయి. గీతల్లో అందంగా రాయండి విద్యార్థి కృత్యము. సాధనపత్రం 2, కింది పేరాన్ని ధారాళంగా చదవండి. ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్నటువంటి పదానికి ముందు ఉన్నటువంటి పదాని కింద గీతలు గీయండి. మంగమాంబ, జన్మించింది, కృష్ణార్యుడు, అయ్యింది, మరణించాడు, లగ్నమయ్యింది, లొంగలేదు. పేపేరాలో ఉన్నటువంటి ద్విత్వాక్షర పదాలని రాయండి అని చెప్పేసి అంటున్నారు. ద్విత్వాక్షర పదాలు వచ్చేసరికి 2½, మనస్సు, చిత్తూరు, బొట్టు, వెల్లూను, జట్టు. నిఘంటు ఆధారంగా పదాలకు అర్థాలు రాయండి. వేళ్ళూనుకున్నాయి మీన్స్ పాతుకుపోవటం, మూఢాచారము, అవివేకమైనటువంటి ఆచారాలు, శతాబ్దము అంటే 100 సంవత్సరాలు. పేపేర ఆధారంగా కింది ప్రశ్నకు సమాధానాలు రాయండి. మొదటి ప్రశ్న, వెంగమాంబ ఎక్కడ జన్మించింది? వెంగమాంబ చిత్తూరు జిల్లాలో తరిగొండ గ్రామంలో జన్మించింది. వెంగమామ తల్లిదండ్రులు ఎవరు? తండ్రి కానాల కృష్ణార్యుడు, తల్లి మంగమాంబ. వెంగమాంబ మనస్సు దేని మీద లగ్నమయ్యింది? వెంగమాంబ మనస్సు భగవంతుడి మీద లగ్నమయ్యింది. గీతల్లో అందంగా రాయండి విద్యార్థి కృత్యము. సాధనపత్రం 3, కింది పేరాలను ధారాళంగా చదవండి. 3 అక్షరాల పదాల కింద గీత గీయండి అని చెప్పేసి అంటున్నారు. పేరాలో ఉన్నటువంటి 3 అక్షర పదాలు చేసింది, ఘనత, ఎక్కువ, రాగాలు, చక్కని, తెలుగు, వాడాలో, చెప్పింది, పేరుతో, ప్రతులు, దేశంలో, వారికి, వాళ్లకు, ఇచ్చేది, అయ్యాయి. ఇవన్నీ కూడా పేపేరాలో ఉన్నటువంటి 3 అక్షర పదాలు. పేపేరాలోని సంయుక్తాక్షర పదాలను రాయండి అని చెప్పేసి అంటున్నారు. అవి వచ్చేసరికి సాహిత్యం, ఏర్పాటు, యక్షగానం, కీర్తనలు, ఉత్సవాలు, అష్టఘంటాలు. నిఘంటు ఆధారంగా పదాలకు అర్థాలు రాయండి. సిద్ధహస్తురాలు అంటే నేర్పరి, ఘనత అంటే గొప్పతనము, పలుకుబళ్ళు అంటే అచ్చ తెలుగు పదాలు, ప్రతులు అంటే మారు గ్రంథాలు. పేపేర ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. వెంగమాంబ ఏ రచనలో సిద్ధహస్తురాలు? వెంగమాంబ యక్షగాన రచనల్లో సిద్ధహస్తురాలు. వెంగమాంబ ఎటువంటి సేవా కార్యక్రమాన్ని చేసింది?
వెంగమాంబ ఎన్నో చలివేంద్రాలు అన్నసత్రాలు ఏర్పాటు చేసింది. అష్టఘంటాలు ఎవరు, వారు ఏం చేశారు? వీరు 8 మంది రాతగాళ్ళు. వీరి చేత వెంగమాంబ తన గ్రంథాలకు ప్రతులు రాయించి అడుగున వాళ్ళకి ఇచ్చేది. గీతల్లో అందంగా రాయండి, విద్యార్థి కృత్యము. సాధనపత్రం 4 కింది పేరాలు ధారాళంగా చదవండి, ప్రశ్నలకు సమాధానాలు రాయండి. వెంగమాంబ రచించినటువంటి ఏవైనా 6 గ్రంథాల పేర్లు రాయండి అని చెప్పేసి అంటున్నారు. నారసింహ శతకము, నారసింహ విలాస కథ, శివనాటకం, కృష్ణనాటకం, పారిజాతాపహరణం. తాళపాక వారి లాలి తరిగుండమ్మ హారతి అని నానుడి. పేపేరాలో గల సంయుక్తాక్షర పదాలు రాయండి. పేపేరాలో ఉన్నటువంటి సంయుక్తాక్షర పదాలు కృష్ణనాటకం, రుక్మిణీ నాటకం, మహత్యం. నిఘంటు ఆధారంగా పదాలకు అర్థాలు రాయండి అని చెప్పేసి అంటున్నారు. గ్రంథము, కావ్యము, పుస్తక రచన, నానుడి అంటే పలుకుబడులు, జనవాక్యము. గీతల్లో అందంగా రాయండి, విద్యార్థి కృత్యము. సాధనపత్రం 5 కింది పేరాను ధారాళంగా చదవండి, కింది ఖాళీలను పూరించండి. డాష్ అందరికంటే ముందు నిద్రలేస్తుంది అమ్మ. తనకు తినటానికి ఏమీ మిగలకపోయినా మనకు బలవంతంగా తినిపిస్తుంది. మనకు ఆరోగ్యం మెరుగయ్యే వరకు మనకు సేవలు చేస్తుంది. మన కోసం నిరంతరం తపించే వ్యక్తి అమ్మ. అందరూ అమ్మని మించిన దైవం లేదు అని అంటారు. కింది పేరాను ధారాళంగా చదవండి, కింద ప్రశ్నలకు సమాధానాలు రాయండి అని చెప్పేసి అంటున్నారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి పూర్తి పేరేమిటి? ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి యొక్క పూర్తి పేరు మధురై షణ్ముఖం సుబ్బలక్ష్మి గారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి వేటిలో ప్రవీణురాలు, సంగీత విద్వాంసురాలు, నటి, గాయని. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పొందిన పురస్కారాలు రాయండి. భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి భారతరత్న, ఆసియా నోబెల్ ప్రైజ్గా భావించే రామన్ మెగ్సెసే పురస్కారం ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పొందారు. సాధనపత్రం 6 కింది పేరాను చదవండి, ప్రశ్నలు తయారు చేయండి. పైన ఉన్నటువంటి పేరా ఆధారంగా ప్రశ్నలు. కవయిత్రి యొక్క మొల్ల కాలము, మొల్ల రచించిన కావ్యం ఏది, మొల్ల తండ్రి పేరు, మొల్ల నివాసం ఎక్కడ, మొల్ల రామాయణంలో ఎన్ని గద్య పద్యాలు ఉన్నాయి. కింది పేరాలను చదవండి, ఖాళీలను సరైన సమాధానాలతో పూరించండి. సరోజినీ నాయుడు బిరుదు కవి కోకిల. దేశానికి స్వాతంత్రం లభించిన తర్వాత ఆమెను ఉత్తరప్రదేశ్ గవర్నర్గా నియమించారు. సరోజినీ నాయుడు 1879 ఫిబ్రవరి 13 హైదరాబాదులో జన్మించింది. గాంధీజీ పిలుపునందుకుని ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొంది. పరిపాలనా రంగంలో స్త్రీలు కూడా సమర్థులేనని రుజువు చేసింది. సాధనపత్రం 7 పదజాలం, అష్టఘంటాలు అంటే 8 మంది రాతగాళ్ళు అని అర్థం. ఇలా అష్టతో మొదలయ్యే కొన్ని పదాలని రాయండి అని చెప్పేసి అంటున్నారు. ఉదాహరణ 1 ఇచ్చారు మనకి, అష్టదిక్కులు. అష్టతో మొదలయ్యే పదాలు అష్టదిగ్గజాలు, అష్టావధానం, అష్టకష్టాలు, అష్టాంగములు, అష్టాదశ పురాణాలు, అష్టలక్ష్ములు. వివిధ సాహిత్య ప్రక్రియలను రాయండి. పద్యం, వ్యాసం, నానీలు, ముఖాముఖి, గద్యం, కథ, వచన కవిత, సంభాషణ, గేయం, కథానిక, నాటకం, లేఖ, కైఫియత్లు, గల్పిక, దినచర్య, యాత్రా విశేషాలు. కింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి అంటున్నారు. మొదటి పదం వచ్చేసరికి ఆచారాలు. ఆచారాలు ఎంత పాతవైనా అనుసరిస్తే అంత ఆరోగ్యకారకాలు. రెండోది వచ్చేసరికి సమదృష్టి. అందరి పట్ల సమదృష్టిని కలిగి ఉండాలి. మూడవది చలివేంద్రం. ఎండాకాలంలో చలివేంద్రం బాటసారులకు దాహం తీరుస్తుంది. 4 పరిచయం. పుస్తకాలతో పరిచయం జ్ఞానానికి హేతువు. 5 ఇష్టం. నాకు లడ్డూ అంటే ఇష్టం. 6 కవయిత్రి. నారసింహ శతకం కవయిత్రి తరిగొండ వెంగమాంబ. 7 బాల్యం. బాల్యం మధురమైనది. రచనలు ద్విపద భాగవతం, వాసిష్ట రామాయణం వెంగమాంబ రచనలు. ఈ విధంగా ఇచ్చిన పదాలతో సొంత వాక్యాలని రాయొచ్చు. సాధనపత్రం 8
కింది జాతీయాలను ఏ సందర్భంలో ఉపయోగిస్తారో తెలుసుకుని సొంత వాక్యాలు రాయండి. వెనతో పెట్టిన విద్య. వెనతో పెట్టిన విద్య అంటే నేర్పరితనాన్ని లేదా ప్రతిభను తెలిపే సందర్భంలో ఉపయోగిస్తాము. ఉదాహరణ, సచిన్కు క్రికెట్ ఆట వెన్నతో పెట్టిన విద్య. గుండె కరిగింది, దీనిని మనం బాధ కలిగిన సందర్భాల్లో ఉపయోగిస్తాము. అతని పరిస్థితి చూసి గుండె కరిగింది. బుద్ధి గడ్డి తిని, చెడు పని చేసిన సందర్భంలో ఉపయోగిస్తాము. అతనికి డబ్బు చూడగానే బుద్ధి గడ్డి తింది. కాలికి బుద్ధి చెప్పు, పారిపోయే సందర్భంలో ఉపయోగిస్తాము. పోలీసులు చూడగానే దొంగలు కాలికి బుద్ధి చెప్పారు. ఒంటి కాలి మీద లేవటం, అతి కోపం కలిగిన సందర్భం. నా మిత్రుడు ప్రతి విషయానికి ప్రక్కవారి మీద ఒంటి కాలి మీద లేస్తాడు. తలలో నాలుక, అందుబాటులో బాగా పరిచయం అనే సందర్భంలో వాడతాము. నా తమ్ముడు అందరికీ తలలో నాలుకై మెలుగుతాడు. కడుపు మండు, బాధతో కూడిన కోపం ప్రదర్శించే సందర్భం. నా మిత్రుడు చేసిన పనికి నాకు కడుపు మండిపోతుంది. తిక్క కుదరటం అంటే ఫలితం అనుభవించటం. అనవసరంగా వాడు ఆ కుక్క జోలికి వెళ్ళాడు, అది కరిచింది, తిక్క కుదిరింది. నిప్పులు చెరగటం, నిప్పులు చెరగటం అంటే తీవ్రమైనటువంటి ఆగ్రహము కోపము చూపే సందర్భం. శివాజీ తన వీరత్వంతో శత్రు సైన్యం మీద నిప్పులు చెరిగాడు. ముక్కుపిండి వసూలు చేయటం, బల ప్రదర్శన సమయం. మా ఊరి వడ్డీ సుబ్బారావు అందరి దగ్గర ముక్కుపిండి డబ్బు వసూలు చేస్తాడు. ఇక్కడ బాల అని పడింది, బాలా కాదు, బల ప్రదర్శన. కడుపులో చల్ల కదలకుండా, హాయిగా ప్రశాంతంగా కష్టం తెలియకుండా అనే సందర్భం. వాడు చూడు, ఆ చెట్టు కింద కడుపులో చల్ల కదలకుండా పడుకున్నాడు. సాధనపత్రం 9, కింది ఖాళీలలో సరైన జంతువులు పక్షుల్ని కనుక్కొని రాయండి అని చెప్పేసి అంటున్నారు. మొదటిది, కాలు గాలిన పిల్లిలా తిరగటం. తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసిందంట, కోతికి కొబ్బరికాయ దొరికినట్టు. లేడికి లేచిందే పరుగు, మొసలి కన్నీళ్ళు. గానుగు ఎద్దులా పనిచేయటం, ఆదిలోనే హంసపాదు. ఎద్దు పుండు కాకికి ముద్దు. కింది కథను చదవండి. సరైనటువంటి జాతీయాలని పదబంధాలని పూరించి కథ రాయండి. సుందరం దొంగతనం చేయటంలో అందవేసిన చేయి. వస్తువులు కాజేయటం వెన్నతో పెట్టిన విద్య. వెన్నతో పెట్టిన విద్యలా అబ్బింది, చివరికి పాపం పండింది, కటకటాల పాలయ్యాడు. తల్లిదండ్రులు గురువులు చెప్పిన మంచి మాటలు పెడచెవిని పెట్టినందుకు తగిన శాస్తి అయిందని గుండెలు బాదుకుని బావురమన్నాడు. దొంగతనాలకి స్వస్తి పలుకుతానని న్యాయాధికారులు కాల్లా వేళ్లా పడినా అతని గోల అరణ్యరోధన అయ్యింది. కింది పట్టికలో పదబంధాలను జతపరిచి రాయండి అని చెప్పేసి అంటున్నారు. అన్నం అడిగితే సున్నం పెట్టినట్టు, పొమ్మను లేక పొగపెట్టడము, కురువితో తలగోక్కోవడము, కడుపే కైలాసం ఇల్లే వైకుంఠం, కీలేరుగా వాత పెట్టడం. జతపరిస్తే ఇలా రాయొచ్చు మనం, అన్నం అడిగితే సున్నం పెట్టినట్టు, పొమ్మను లేక పొగపెట్టడము, కురువితో తలగోక్కోవటము, కడుపే కైలాసము, ఇల్లే వైకుంఠము, కీలెరిగి వాత పెట్టడము. సాధనాపత్రం 10, స్వీయ రచన. వెంగమాంబలో మీకు నచ్చినటువంటి గుణాలు ఏమిటి? వెంగమాంబ ఆనాటి మూఢాచారాలను ఎదిరించింది. ఎన్నో బాధల్ని కష్టాలని తట్టుకొని సమాజంలో స్త్రీలు తలుచుకుంటే ఎంతో సాధించగలరు అని నిరూపించింది. ఆమె సంగీత సాహిత్యాల్లో అభినవేశం కలిగినటువంటి భక్తురాలు. ఎన్నో శతకాలు గ్రంథాలు భక్తి పారవశ్యంతో రచించింది. వెంగమాంబలోని ఈ విధమైన లక్షణాలు నాకు నచ్చాయి. స్త్రీలు నేడు ఏ రంగాల్లో పనిచేస్తున్నారు? స్త్రీలు అనేక రంగాల్లో పనిచేస్తున్నారు. విద్యారంగము, వైద్య రంగము, శాస్త్ర రంగము, సాంకేతిక రంగము, సినిమా రంగము, కళారంగము, క్రీడారంగము, రాజకీయ రంగము మొదలైనవి. పనకా కనకమ్మ, చుండూరు రత్నమ్మ, జయంతి సూరమ్మల గురించి తెలుసుకున్నారు కదా. వారు వేటి కోసం పోరాడారో సొంత వాక్యాల్లో రాయండి అంటున్నారు. మొదట వచ్చేసరికి పనకా కనకమ్మ గారు సుజన రంజని సమాజం స్థాపించి హరిజనులకు దీనులకు ఉన్నత స్థితి కల్పించడంలోనూ, విద్య ద్వారా సమాజోద్ధరణ సాధ్యమని వివేకానంద గ్రంథాలయం స్థాపించి ప్రజలకు విశ్వదర్శనం చేయించారు. సమాజ ఉద్ధరణ కోసం పోరాడారు. ఇంకా రెండో వ్యక్తి వచ్చేసరికి చుండూరు రత్నమ్మ గారు
స్త్రీ జనోద్ధరణ కోసం పోరాడారు, వితంతు వివాహాలు జరిపించారు, స్త్రీలు స్వతంత్రంగా తమ కాళ్ళ మీద నిలబడాలనే లక్ష్యంతో మహిళా పారిశ్రామిక సంఘం ఏర్పరిచారు, కులమత వివక్షత లేకుండా మహిళా ఉద్ధరణ కోసం పాటుపడ్డారు. మూడో ఆవిడ జయంతి సూరమ్మ గారు, మద్యపాన నిషేధం కోసం పాటుపడ్డారు, తాగుబోతులలో మార్పు కోసం ఎన్నో నాటికలు ప్రవచనాలు రాసి కళ్ళి మానండోయ్ బాబు అంటూ ధర్నా చేసి ప్రజలను కళ్ళు జోలికి పోము అని శపథాలు చేయించారు. సాధనపత్రం 11 సృజనాత్మకత, స్త్రీల గొప్పతనాన్ని తెలిపే కొన్ని నినాదాలు తయారు చేయండి అంటున్నారు. ఒకటి ఆల్రెడీ ఇవ్వటం జరిగింది, ఆడపిల్ల చదువు అవనికి వెలుగు, పిల్లాడి చదువు ఇంటికి వెలుగు, స్త్రీలు దేశ సంస్కృతికి పట్టుకొమ్మలు, ఆడది అబల కాదు సబల, స్త్రీలు నేర్వలేని విద్య లేదు. కింది పేరాను చదవండి, సంభాషణలోనికి మార్చండి అని చెప్పేసి సూర్య తేజ ఇద్దరు జాతరకు వెళ్ళినటువంటి అంశాలు ఇచ్చారు. సంభాషణ కంటిన్యూషన్ మనకి, తేజ తప్పకుండా సాయంత్రం ఇద్దరం కలిసి వెళ్దాము, సూర్య మనం జాతరకు వచ్చాం కదా రంగులు రాటం ఎక్కుదామా. తేజ రంగులు రాటం తర్వాత ఎక్కుదాం, ముందు ఆ పాప నాట్యం చూద్దాం. సూర్య పాప నాట్యం చేస్తుందా ఎక్కడ. తేజ అదిగో పద వెళ్దాం, నాట్యం చాలా బాగుంది మిత్రమా. తేజ అవును చాలా చక్కగా ఉంది. సూర్య మంచి కార్యక్రమానికి తీసుకొచ్చావు, నిన్ను అభినందిస్తున్నాను. తేజ ఈ అభినందనలు నాట్యం చేసినటువంటి ఆ పాపకు అందుతాయి నాకు కాదు. సాధనపత్రం 12 భాషాంశాలు, కింది వాక్యాలను చదవండి, సామాన్య సంశ్లిష్ట సంయుక్త వాక్యాలను గుర్తించండి. అరుణ బజార్కి వెళ్ళింది సామాన్య వాక్యము, నాయుడు గ్రంథాలయానికి వెళ్ళి కథలు చదివాడు సంశ్లిష్ట వాక్యము, సరోజ అన్నం వండుతుంది సామాన్య వాక్యము, అబ్రహం చాక్లెట్లు కొని స్నేహితులకు పంచాడు సంశ్లిష్ట వాక్యము, భాష ఉదయాన్నే లేచాడు మొక్కలకి నీళ్లు పోశాడు సంయుక్త వాక్యము, విజయ్ బొమ్మలతో ఆడుకుంటున్నాడు సామాన్య వాక్యము, జెస్సికా నిన్న గుడివాడ వెళ్ళింది కొత్త బట్టలు కొన్నది సంయుక్త వాక్యము, అమృత సాయంత్రం ఆడుకొని తెలుగు పుస్తకం చదివింది సంశ్లిష్ట వాక్యము, షబీనా బండికి వచ్చింది పరీక్ష రాసింది సంయుక్త వాక్యము. ఇది మనకి 5వ తరగతి తెలుగు తోట 9వ యూనిట్లో ఉన్నటువంటి తరిగొండ వెంగమాంబ సాధనాపత్రం 1 నుంచి సాధనాపత్రం 12 వరకు ఉన్నటువంటి సాధనాపత్రాల వివరణ మీ అందరికీ కూడా అర్థమై ఉంటుంది అని అనుకుంటున్నా. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే ఈ వీడియోకి సంబంధించిన లింక్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, హ్యావ్ ఏ గుడ్ డే.